చూపిస్తున్నందుకు ప్రేమినటువంటి వారులారా, ఉదయకాల సమయమున మిమ్మల్ందరినీ కూడా ఈ కార్యక్రమము ద్వారా సంధించడములో నేను క్రీస్తునందు సంతోషిస్తుంటున్నా. అందరూ బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలందరినీ కాచి కాపాడుతుంటున్నారు. అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఉదయకాల సమయంలో మీ కొరకు వాగ్దానాన్ని బట్టి ప్రభు సమూహంలో ప్రార్థిస్తుండగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మీ ముందు నేను ధ్యానించాలని ఆశపడుతుంటున్నా. యెషయ గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యెషయ 51వ వచనము, నేను ఆకాశము వలన స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నేనొట నా మాటలు ఉంచి నా చేతి నీడలు నిన్ను కప్పియున్నా. చూడండి, ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకు వాగ్దానం ఇస్తుంటున్నారు. ఆయన చేతి నీడలు మనలను కప్పియున్నారట. ఆయన చేతి నీడలు మనం కప్పి ఉండడము చాలా ఆశ్చర్యకరం, అది చాలా దీవెనకరము. ఆయన చేతిలో మనం ఉన్న ఎడల ఏ మానవుడు మనలని ముట్టలేడు, ఎటువంటి సాతాను క్రియలు మనలను అంటలేదు, ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మన దగ్గరకు రాలేవు. కారణం ఏంటంటే ఆయన హస్తములు, ఆయన చేతులు, ఆయన చేతి నీడలు మనం ఉంటూ ఉంటున్నాం. ఎంత మహత్కరమైనటువంటి విషయమో చూడండి, ఎంత ఆశ్చర్యమైనటువంటి సత్యము. ఆయన మనలను కాపాడుతుంటున్నా ఏ రీతిగా, ఆయన చేతి నీడలో నుండి. ప్రజలు ఏం చేస్తారు నీ గురించి? ప్రజలు నీకు విరోధంగా ఏం చేయగలరు? ప్రజలు నీకు విరోధంగా ఎంతమంది చెల్లిరైనా, ఓ ప్రియ తల్లి, ఓ తండ్రి, ఓ సహోదరి సహోదరుడా, నా ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడే, ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని. ఆయన చేతి నీడలో ప్రభు నిన్ను కప్పి ఉన్నా. ధైర్యముగా ఉండు, ప్రజలు నిన్ను ముట్టలేరు, ప్రజలు నీ దగ్గరికి రాలేరు, ఈ లోహ కార్యములు ఏవి కూడా నేను అంటలేవు. వ్యాధైనా, బాధ అయినా, దిగులైనా, చింత అయినా, అయ్యో మరణమైనను సరే, లేదా ఒకవేళ దుఃఖమైనను సరే, నువ్వు భయపడవద్దు. ఆయనను మీరే ఏదైనా జరుగుద్ది, ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఏది నీకు సంభవించదు. నిన్ను ఆయన అరచేతిలో కప్పుకొని ఉంటూ ఉంటున్నా, చేతి నీడలో నిన్ను దాగించుకొని ఉంటూ ఉన్నా. ఏది నిన్ను ముట్టనివ్వడు, ఏది నీకు దగ్గర రాదు. ధైర్యముగా ఉండు, విశ్వాసముగా ఉండు, ప్రార్థన పూర్వకంగా ఉండు. నా ప్రభువు నీకు తోడై ఉండి ఆయన చేతిలో నిన్ను కప్పి ఉన్నావు. ప్రభువు నమ్మదగిన వాడు గనక శత్రువుల మీద జయము నీదే. శత్రువుల మీద మాత్రమే కాదు, ఈ లోకం మీద విజయము నా ప్రభువు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు. నమ్మకముతో ఉండు. దేవుడు తామే నిన్ను ఆశీర్వదించి నీ కార్యాలన్నింటినీ ప్రభువు సఫలపరిచి నిన్ను మహిమపరచుండగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుడు తామే తన చేతుల్లో నన్ను పెట్టుకునే విశ్వాసం నీలో ఉంటే నాతో ప్రార్థన లేఖీభవించు. ప్రభువు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంటాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామా. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ప్రభువా, మీ చేతిలో మమ్మల్ని నాయన, మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉన్నందుకు మీకు వందన. ఈ లోకము ప్రజలు, ఈ లోకములో సంచరిస్తున్న సాతానుడు మమ్మల్ని ఏమీ చేయలేని నమ్మకము, విశ్వాసము, అటు దృఢమైనది నమ్మకాన్ని ప్రభువా మా జీవితంలో మీరు కలిగింపమని ప్రార్థిస్తుంటున్నా. ఇంకను విశ్వాసముతో ఏమి జరిగినను ప్రభువా, మీ చేతిలో మేము ఉన్నామని నమ్మకముతో ఏమి కలిగినను నాయన, మీ హస్తములో మేము ఉన్నామన్నటి విశ్వాసముతో మేము ముందడుగు వేడని కృపణ దాయించమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి పెడుకుంటున్నాను తండ్రి. పరిమిటువంటి వర్రారా, ధైర్యంగా ఉండు. ఆయన చేతి కింద ఉంటున్నావు, ఆయన చేతిని నీడలో ఉన్నావు. దేవుని ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్.